పీవీఎంసీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షాత్ నరేంద్ర మోడీ అన్నాడు పార్టీ కార్యకర్తలు కాళ్ళు కడిగినా తక్కువే అని. కానీ మాటలు ఏం చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు 1800 అమలు చేసే దిక్కులేదు. మరి ఈ రకంగా నగరంగా దోపిడీ గురవడమే కాకుండా స్థానికంగా కూడా ముఖ్యంగా జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు యూనియన్లో ఉన్నంత వాళ్ళు కొంతమేరకు యూనియన్ నిరంతరం చేసి పోరాటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ అనేక మంది కనీస వేతనం లేకుండా పని పద్ధతి లేకుండా ఈ మున్సిపాలిటీకి సేవలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మలేరియా విశ్రాంతి కార్మికులు పేరు చెప్పారు వాడు. మలేరియా విశ్రాంతి కార్మికులు అంటే 6 నెలలే డ్యూటీ ఆడచ్చు. 6 నెలల తర్వాత ఖాళీగా ఉంటారు. అంటే దోమలు ఎప్పుడు పెరిగితే అప్పుడు వాళ్ళు డ్యూటీకి వస్తారు. మిగతా 6 నెలలు వాటి జీవిత గ్యారంటీ లేదు శాలరీకి. మళ్ళీ పిలిచినప్పుడు రావాలి. అలాగ 2-3-4 ఏళ్ళ పాటు పనిచేస్తున్నటువంటి కార్మికులు మొత్తం లాజువాతో సహా కలిపి 430 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కడో 100,000 రూపాయలు డబ్బులు కట్టి చేరారట. మళ్ళీ 2వ సంవత్సరం 6 నెలల తర్వాత రెన్యూల్ చేస్తే మళ్ళీ 27,000 రూపాయలు కట్టాలి. ఇదేంటిది మాకు వచ్చే జీతమే 12,000, 6 నెలలకి $72,000, దీంట్లో 30-32,000 రూపాయలు నీకు ఇచ్చేస్తే మేము ఏం తినాలనేది వాళ్ళ ఆందోళన. మరి కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, అయ్యా మన 27,000 కట్టమంటున్నారు, నేను ఎక్కడ కడతామని చెప్పి అంటే అజ్ఞాన గారు నిజాయితీ పరుడు, అవినీతి పరుల్ని ఒప్పుకోవడం నీతిగా ఉంటాడనేది ఒక మంచి పేరు ఉంది. దాన్ని మేము కూడా హర్షించాం. కానీ అవినీతి నీతిగా ఉండడమే కాదు, అవినీతి పరుల్ని కూడా అరికట్టలేకపోతే అది కూడా అవినీతి పరుడు కింద లెక్క.